अगस्ट 23 की अगस्ट 31 की यूट्यूब कोई अपडेट्स इसराबोतुंदि अंदुलो मनकि एंतवरकु अड्वांटेज उंदि एंतवरकु मनं नष्टपोतनाम अनेदि इवन डिस्कस चेद्दामु डैरेक्ट गा वीडियोलोकि वेल्लिपोतां इदि यूट्यूब शार्ट्स यूट्यूब चानल पेजेस की यूट्यूब इच्चे अपडेट्स गुरिंचि अन्नमाट डैरेक्ट गा मनं ఫస్ట్ ఇందులో చూస్తే అగస్ట్ 31 అగస్ట్ 31 కొన్ని అప్డేట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ రాబోతున్నాయి. దీంట్లో ఏంటంటే బేసిక్గా యూట్యూబ్ షార్ట్స్ ఏంటంటే జనరల్గా రోజు 50 బిలియన్ పీపుల్ చూస్తూ ఉంటారు అనమాట. అంటే అన్ని వ్యూస్ వస్తుంటాయి. అంతవరకు పర్లేదు, చాలామంది మంచి షార్ట్స్ అవి చేస్తుంటారు. కాకపోతే ప్యారలల్గా చాలామంది స్కామర్స్ కానీ స్పామర్స్ కానీ ఇవేవో లింక్స్ పెట్టి అంటే వేరే బయట వెబ్సైట్స్ కానీ అలాంటి బ్యాడ్ వెబ్సైట్స్ కానీ ఇట్లాంటికైతే రీడైరెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం కోసం ఈ 31కి ఏం అప్డేట్ రాబోతుందంటే యూట్యూబ్ షార్ట్స్లో మనం కామెంట్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ మనం లింక్స్ ఇస్తాం కదా, ఫుల్ వీడియో ఇన్ ద కామెంట్స్ అని చెప్తూ ఉంటాం, పిన్డ్ కామెంట్ అట్లా పెడుతూ ఉంటాం. ఆ లింక్స్ అన్నీ ఇంకా క్లిక్ అవ్వవు అనమాట. అంటే లింక్స్ మీరు పెట్టినా కూడా నార్మల్ టెక్స్ట్ లాగే పేస్ట్ అవుతుంది, కానీ దాని మీద క్లిక్ చేసి మీ ఛానల్కి రావడం కానీ లేకపోతే వేరే వెబ్సైట్కి వెళ్ళడం కానీ అలాంటిది అయితే జరగదు అనమాట. సో ఆ లింక్స్ అన్నిటినీ నాన్ క్లిక్కబుల్ చేసేస్తున్నారు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చాలామంది నష్టపోకుండా ఉంటారనమాట. సో మనకి క్రియేటర్స్గా కొంచెం డిసడ్వాంటేజ్ ఉంది, దీని గురించి మనం మాట్లాడదాం. కాకపోతే మీరు ఈ నష్టపోయే వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గానే మా బాబాయ్ ఒక ఆయనకి ఇలాగే ఏవో లింక్ని క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళింది, తర్వాత వాళ్ళు మనీ అడిగారు ఎట్లా ఉందన్నమాట. వాళ్ళకి నేనైతే హెల్ప్ చేయగలిగా కానీ అందరికీ అలా హెల్ప్ రాదు కదా, చాలామంది అలా నష్టపోతూ ఉంటారనమాట, డబ్బులు లూజ్ అయిపోతూ ఉంటారు. సో అలా కాకుండా ఉండాలి అంటే యూట్యూబ్ తీసుకొచ్చింది అయితే ఇది మంచి ఐడియా అని అనుకోవాలి. కాకపోతే క్రియేటర్గా మనకి ఉండే నష్టం ఏంటి అంటే దీంట్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. ఆ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మనం మాట్లాడదాం, మనం నష్టపోయేది ఏంటంటే. దానికన్నా ముందు యూట్యూబ్ ఇంకొకటి కూడా రిమూవ్ చేసేయబోతుంది. ఇంకొకటి ఏంటంటే మన డెస్క్టాప్ సైట్లోకి వెళ్తే, అంటే మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా డెస్క్టాప్ మోడ్లో చూస్తే అక్కడ సోషల్ మీడియా ఐకాన్స్ ఉండేవి అనమాట. అంటే ఇన్స్టాగ్రామ్ ఐకాన్ కానీ లేకపోతే ఫేస్బుక్ ఐకాన్ కానీ ఉండేది, దాని మీద క్లిక్ చేస్తే లేదా వాట్సాప్ గ్రూప్ ఐకాన్ కానీ అట్లా ఉండేవి, దాని మీద క్లిక్ చేస్తే మనకి వేరే చోటకి వెళ్ళేదన్నమాట. సో అక్కడ కూడా వాళ్ళు సోషల్ మీడియా ఐకాన్స్ పెట్టి వేరే రాంగ్ అడ్రస్లో పెడుతున్నారు. సో అవి కూడా తీసేస్తున్నారనమాట. సో ఛానల్ బ్యానర్ ఏదైతే ఉందో బ్యానర్ మీద ఛానల్ పేజ్ మీద బ్యానర్ ఉంటుంది కదా, బ్యానర్ మీద ఉండే లింక్స్ కూడా వాళ్ళు రిమూవ్ చేస్తున్నారనమాట. సో ఇట్లా వాళ్ళు మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే ఈజీగా అర్థమైపోతుంది. మనం పిన్నిడ్ కామెంట్స్ అయి పెడుతున్నాం కదా, ఆ పిన్నిడ్ కామెంట్స్ ఇంకా పెట్టలేము, మన ఛానల్కి మనం రీడైరెక్ట్ చేసుకోవాలి, అవి మనం నష్టపోతూ ఉన్నామన్నమాట. ఇంకా కొంతమంది అఫిలియేట్ లింక్స్ అవి కూడా పెడుతూ ఉంటారు. అఫిలియేట్ లింక్స్ అంటే మీరు ట్రైపాడ్ ఇక్కడ కొనుక్కోండి, లేకపోతే అమెజాన్లు ఇది కొనుక్కోండి అది కొనుక్కోండి, అట్లాంటి మనం క్రియేటర్స్గా మంచి జెన్యున్గా పెట్టే వాళ్ళు కూడా వాళ్ళు నష్టపోతూ ఉంటారనమాట. ఇంకోటి ఏంటంటే స్పాన్సర్డ్ వీడియోస్ అవి ఉంటాయి, ఎవరు స్పాన్సర్ చేస్తారు వాళ్ళ లింక్స్ అవి పెడుతూ ఉంటాం. సో అవి పెట్టకుండా మనకి ఇది అయితే లిమిట్ అయిపోయిందనమాట, అది మనం పెట్టలేము ఇంకా. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు స్పాన్సర్షిప్స్ వచ్చేవి కూడా తగ్గుతాయన్నమాట. సో ఎవరో స్పాన్సర్ చేస్తారు వాళ్ళు స్పాన్సర్ని మన లింక్లు కామెంట్లో పెడుతాం, పిన్ కామెంట్లు పెడుతూ ఉంటాం, ఆ లింక్ క్లిక్ అవ్వకపోతే వాళ్ళు మనకు స్పాన్సర్ చేయరు కదా. సో అలాంటివన్నీ మనకి నష్టం అయితే ఉన్నాయన్నమాట. సో ఇది అగస్ట్ 31కి వచ్చే అప్డేటు. 23 అగస్ట్కి వచ్చే అప్డేట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. ఇక్కడైతే మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు క్లిక్కబుల్ లింక్స్ని డైరెక్ట్గా ఛానల్ డిస్క్రిప్షన్ ఉంది కదా అక్కడేస్తున్నారు. సో సబ్స్క్రైబ్ బటన్ ఎక్కడైతే ఉంటుందో ఆ సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఎవరైనా మన ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే దాని పక్కనే లింక్స్ వచ్చేలా పెడుతున్నారనమాట. సో ఆ ఛానల్ బ్యానర్ మీద తీసేసి డైరెక్ట్గా ఇక్కడైతే మనకి మొబైల్లో కూడా వస్తాయన్నమాట ఈ లింక్స్. ఇదివరకు అయితే ఓన్లీ డెస్క్టాప్ మోడ్లో యాక్సెస్ చేసే వాళ్ళకి మాత్రమే ఆ లింక్స్ వచ్చేవి, ఇప్పుడు లింక్స్ అయితే అందరికీ వస్తాయి. మాక్సిమం మనం ఒక 12 లింక్స్ వరకు పెట్టుకోవచ్చు అనమాట, అంటే 12 లింక్స్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇదివరకులాగా ఐకాన్స్లా కాకుండా అది ఏ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవ్వబోతుంది అనేది కూడా ఇన్ఫర్మేషన్ కింద ఉంటుంది అనమాట. సో దానివల్ల స్కామర్స్ కానీ స్పామర్స్ కానీ అరికట్టగలుగుతారు, ఆ వెబ్సైట్ జెన్యునా కాదని చూసుకుని జనాలు వెళ్ళగలుగుతారు అనమాట. సో అలా పెడుతుంది. సో ఈ 12 లింక్స్ ఇవ్వడం అనేది మనకి అడ్వాంటేజ్ అనమాట. సో ఛానల్లో అడ్వాంటేజ్, ఛానల్కి ఎవరు. సో ఇక్కడ మనకి షార్ట్స్లో అయితే ఆ లింక్స్ పెట్టుకుని డిసడ్వాంటేజ్ అయితే అలాగే ఉందన్నమాట, లింక్స్ మనమైతే అక్కడ డైరెక్ట్గా పెట్టలేము. సో ఇక్కడ మనం లూజ్ అయ్యేది ఏంటంటే మన ఛానల్కి మనం రీడైరెక్ట్ చేసుకుంటున్నాం కదా, అంటే ఈ ఫుల్ లెంత్ వీడియో ఇక్కడ ఉంది లేకపోతే ఫుల్ లెంత్ వీడియో ఇక్కడ ఉంది చూడండి అని చెప్పి ఇదివరకు మనం వీడియోలో చెప్తున్నాము ప్లస్ కామెంట్స్లో కూడా పెడుతున్నాం అనమాట. అదైతే ఇప్పుడు మిస్ అయింది. సో దానికోసం ఇలా తెచ్చే పెద్ద అప్డేట్ ఏంటంటే చాలా మంచిదనమాట. అది గ్యాప్, మనం ఏదైతే గ్యాప్ మాట్లాడుకుంటున్నాం గ్యాప్ని ఫిల్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది, ప్లస్ ఇప్పుడు మనం నష్టపోయిందని కూడా హెల్ప్ అవుతుంది అనమాట. అది ఏంటి అంటే మనకి ఇప్పుడు ఏదైనా ఫుల్ లెంత్ వీడియో నుంచి మనం ఎడిట్ ఇంటూ షార్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఫుల్ లెంత్ వీడియోని కింద రిమిక్స్ అని ఉంటుంది, ఎడిట్ ఇంటూ షార్ట్ అని ఉంటుంది. అలా క్రియేట్ చేసిన వాటికి కింద ఒక లింక్ కనిపిస్తూ ఉంటుంది కదా, మీ ఫుల్ లెంత్ వీడియోకి ఏదైతే లింక్ ఉందో ఆ లింక్ వెళ్తుంది అనమాట, డైరెక్ట్గా ఫుల్ లెంత్ వీడియోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ వీళ్ళు తీసుకొచ్చేది ఏంటంటే కొత్త షార్ట్ మనం అప్లోడ్ చేసేటప్పుడు
డైరెక్ట్ గా అలాంటి లింక్స్ ని మనం యాడ్ చేసుకోవచ్చు. అలాంటి లింక్స్ ని యాడ్ చేసుకునే ఫెసిలిటీ మనకి ఇచ్చారు అన్నమాట. ఇక్కడ లింక్స్ యాడ్ చేసుకునే ఫెసిలిటీ అంటే ఏంటి, మనం డైరెక్ట్ గా వేరే షార్ట్ వీడియో గాని లింక్ పెట్టొచ్చు, మన పబ్లిక్ వీడియో గాని లింక్ పెట్టొచ్చు, లేదా లైవ్ స్ట్రీమ్ ఇదివరకు ఆల్రెడీ చేసిన లైవ్ స్ట్రీమ్ ఏదో ఉంటుంది కదా, వాటికి గాని లింక్స్ పెట్టొచ్చు. సో ఎడిట్ ఇంటూ షార్ట్ అంటే అక్కడి నుంచి ఇక్కడికి వస్తాము. ఇక్కడ ఏంటంటే షార్ట్ మనం అప్లోడ్ చేసేటప్పుడే ఏ వీడియోకైనా మనం లింక్ పెట్టచ్చు అనమాట. సో మన ఛానల్కి రీడైరెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే స్టిల్ ఇంకా ఉంది. సో ఇంకా ఇది అడ్వాంటేజ్ అనమాట. డైరెక్ట్గా ఒక వీడియోనే కాకుండా మనం షార్ట్కి వేరే షార్ట్గానే రీడైరెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దాని ముందు పార్ట్ కానీ దాని తర్వాత పార్ట్ కానీ ఇలా పార్ట్స్లో చేస్తున్నాను నేను షార్ట్స్, దానికి రీడైరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అది అడ్వాంటేజ్ ఉంటుంది జనాలకి. మిగతా షార్ట్స్ కూడా చూడడానికి అడ్వాంటేజ్ ఉంటుంది, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. సో షార్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అయితే ఇది మనకు వచ్చిన చాలా అడ్వాంటేజ్. సో ఇవి మీకు చాలా నచ్చాయనుకుంటున్న అప్డేట్స్. సెకండ్ అప్డేట్ ఏదైతే మనం 23rd ఆగస్ట్ ఏదైతే వస్తుందో అది మనకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది రాగానే మీరంతా ఈ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోండి. ఈ లింక్స్ ఏవైతే ఉన్నాయో లింక్స్ యూజ్ చేసుకుని మీ ఛానల్కి రీడైరెక్ట్ చేసుకుని ఎక్కువ వ్యూయర్షిప్ని అయితే తెచ్చుకోండి. సో ఇందులో ఇంకొకటి ఏంటి అంటే, ఈ ఓవరాల్గా మనం చూస్తే సో ఈ యూట్యూబ్ అనేది బెటర్ అవుతుంది అనమాట. డే బై డే బెటర్ అవుతుంది. స్టార్టింగ్లో మనం చూసినట్టయితే ఈ ఛానల్ మీద ఉన్నవి అవి తీసేస్తే మనకు నష్టంలాగా కనిపించింది. కాకపోతే వాళ్ళు ఇచ్చిన ఎక్స్ట్రా అడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో, ఎక్స్ట్రా ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో, అవి మనకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి అనమాట. ఇందులో ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇంతకుముందు ఆల్రెడీ పిన్ కామెంట్స్లో లింక్స్ పెట్టుంటాం కదా, అవన్నీ పోయి ఉంటాయి. సో అవన్నీ మీరు మాన్యువల్గా అప్డేట్ చేసుకోవాలి. అక్కడ కామెంట్స్ దాంట్లోంచి తీసేసి మళ్ళీ మీ షార్ట్ని ఎడిట్ చేసుకొని అక్కడ ఇప్పుడు కొత్త ఫీచర్ వస్తుంది కదా, ఫీచర్ లాగా మీరు వేరే వీడియోకి కానీ వేరే ఛానల్కి కానీ, లేకపోతే ఐ మీన్ మీ వీడియోకి కానీ మీ షార్ట్కి కానీ మీ లైవ్ స్ట్రీమ్కి కానీ పాయింట్ చేసుకోవాల్సి వస్తుంది. అది మనం మాన్యువల్గా చేసుకోవాలి పాత వీడియోస్కి. సో అది ఒకటి డిసడ్వాంటేజ్. పాత వీడియోస్ ఎక్కువ వ్యూస్ రాకపోతే పర్వాలేదు, ఎక్కువ వ్యూస్ వచ్చేవి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉన్నవి వాటిని ఖచ్చితంగా అప్డేట్ చేసుకొని ఈ వ్యూవర్షిప్ అయితే మీరు పెంచుకోవచ్చు అనమాట. ఈ ఫీచర్ మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో దీనికైతే ఐ మీన్ ఈ వీడియోకి అయితే ఇంతే కండెండు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక మీకు డీటెయిల్స్ క్లియర్గా తెలిసినాయి అనుకుంటే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తే కనుక ఈ ఛానల్లో మనకి యూట్యూబ్లో ఎలా సక్సెస్ అవ్వాలి ఏంటని చాలా డీటెయిల్స్ అయితే మనం చాలా మాట్లాడుకుంటున్నాము. మీరు మిగతా వీడియోస్ కూడా చూడండి, అందులో కోర్స్ కూడా ఉంది. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ కోర్సెస్ చెక్అవుట్ చేయండి, 1 రూపీ కోర్స్ అనమాట. మీరు అందులోకి వెళ్ళి కోర్స్ మొత్తం డీటెయిల్గా చూసి నేర్చుకోండి. నేర్చుకోవడం కోసం కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. కంప్లీట్గా మీరు చూడాలి. సో ఆ కంప్లీట్గా కోర్స్ కూడా చూసి మీరు నేర్చుకుంటూ ఉండండి. ప్యారలల్గా ఇక్కడ చాలా అప్డేట్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కానీ మీ క్రియేటర్ ఫ్రెండ్లీ వీడియోస్ కానీ వస్తూ ఉంటాయి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.